ఉపవాసం. ఉపవాసం అనగా ఏమీ తినకుండా కేవలం మంచినీరు త్యాగి ఉండటమే ఉపవాసం. దీర్ఘ ఉపవాసం చేయవారు రసాహారం తీసుకోవలెను. కొందరు దేవునికి ఒక పొద్దు ఉంటున్నావు అని ఆ తర్వాత అరడజను అరటిపళ్ళు, 10 ఇడ్లీలు, అరకిలో ఉప్మా లాగించేస్తారు. అన్నం మాత్రం తినరు. బహుశా వారి దృష్టిలో ఇదో రకం ఉపవాసం కావచ్చు, కానీ అలా చేయడం ఉపవాసం అనిపించుకోదు. ఉపవాసం చేయడం వలన ముఖ్య ఉపయోగం శరీరంలోని మాలిన్యాలను బహిష్కరింపచేసి వ్యాధి నిర్మూలనం అవుతుంది. పొట్ట కన్ను, వ్రణములు, జ్వరములు, జలుబు మొదలగు వ్యాధులను కనీసం 5 రోజుల పాటు ఉపవాసం చేసి వ్యాధి తగ్గించుకోవచ్చు. ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయటం వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు. లేనిచో ఒక పూట ఉపవాసం ఉండి తరువాత ఆ వ్యాధికి సంబంధించిన ప్రత్యేకమైన ఆహారం తీసుకోవచ్చు. ఉపవాసంలో 4 రకాలున్నాయి. 1 నిర్జలోపవాసం, 2 జలోపవాసం, 3 రసోపవాసం, 4 ఫలోపవాసం. నిర్జలోపవాసం అంటే మంచినీరు కూడా ముట్టకుండా చేయి ఉపవాసాన్ని నిర్జలోపవాసం అంటారు. ఈ ఉపవాసం ముఖ్యంగా శరీరంలో నీరు ఎక్కువగా చేరినప్పుడు, అనగా శరీరం వాచినప్పుడు 2 లేదా 3 దినములు ఈ ఉపవాసం చేయవలెను. 3 రోజులకు మించి ఈ ఉపవాసం చేయరాదు. 2 జలోపవాసం. కేవలం మంచినీరు మాత్రమే తాగి చేయి ఉపవాసమును జలోపవాసం అందురు. దీన్ని 3 రోజుల నుంచి 7 రోజుల వరకు మాత్రమే చేయవలెను. అంతకు మించి చేయరాదు. శరీరంలో మాలిన్యాలు అధికంగా చేరి ఏ రసాహారమును కూడా జీర్ణం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం మంచినీరు తాగించి ఉపవాసం చేయించవలెను, అనగా సుమారు 2 లీటర్ల మంచినీరు తాగించవలెను. 3 రసోపవాసం. ఈ రసోపవాసమును సాధారణంగా ప్రకృతి చికిత్సాలయాల్లో రసోపవాసం చేయిస్తారు. కేవలం పండ్ల రసాలతో చేయి ఉపవాసమును రసోపవాసం అంటారు. ఈ ఉపవాసం 1 వారం రోజులు మొదలుకొని 4 రోజులు కూడా చేయవచ్చు. రసోపవాసంలో ముఖ్యంగా నిమ్మరసం, పలచని నారింజ రసం, బత్తాయి రసం, కమలా రసం, తేనె నీరు, కొబ్బరి నీరు, బార్లీ నీరు మొదలగునవి రోజుకు 3 సార్లు నుంచి 5 సార్లు లోపలికి తీసుకోవచ్చు. 4 ఫలోపవాసం. ఉపవాసం చేయలేని వారు ఫలోపవాసం చేయవచ్చు. కేవలం రసము నిండిన ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకొనవలెను. అరటి పండు తీసుకోకూడదు. ఎక్కువగా బత్తాయి, నారింజ, కమల, ద్రాక్ష, అనాస, దానిమ్మ, మామిడి, పుచ్చ మొదలగు పండ్లు తినవచ్చు. ఈ ఉపవాసం రోగిని అనుసరించి 10 నుంచి 40 రోజుల వరకు అనుసరించవచ్చు. ఉపవాసం చేయటం వలన వివిధ అవయవాల్లో కలుగు మార్పులు, జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలి వృద్ధి అగును. మలాశయంలో మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగించబడి క్రిములను, బ్యాక్టీరియాను నాశనం చేయబడును. మూత్రపిండాల్లోని విష పదార్థాలు, రాళ్ళు బహిష్కరించబడును. ఊపిరితిత్తుల్లోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడును. శ్వాసక్రియ చక్కగా జరుగును. గుండె చుట్టూ లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును. గుండె జబ్బుల్లో రసోపవాసం మంచిది. లివర్ మరియు స్ప్లీన్ ఆహారం జీర్ణం అగుటకు ఇవి చక్కగా పనిచేయాలి. ఈ ఉపవాసం చేయటం వలన వీటికి విశ్రాంతి దొరుకును. వాటిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ధి అగును. శరీరంలో రక్త ప్రసారం చురుకుగా ఉండును. ఉపవాసం చేయటం వలన రక్తదోషములు నివారించబడును. తిమ్మూర్లు, మంటలు, నొప్పులు కూడా తగ్గును. కీళ్లల్లో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును. నాడీమండలం శుభ్రపరచబడును. జ్ఞానేంద్రియాలలో మాలిన్యాలన్నీ పోవును. చర్మం కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును. శరీరానికి చక్కటి రంగు వచ్చును. మనసు ప్రశాంతంగా ఉండి కోపం వంటివి మన అదుపులో ఉండగలవు. ఉపవాసం చేయకూడని వారు: చాలా వరకు బలహీనంగా ఉన్నవారు, గుండె జబ్బులు కలవారు, బాలురకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, క్షయ మరియు రక్తహీనత కలిగిన రోగులు, మధుమేహంతో ఉన్నవారికి 1 రోజులు ఉపవాసం చేయకూడదు. ఉపవాసం చేయదగినవారు: స్థూలకాయలు, ఉబ్బసం, సంధివాతం, రక్తపుపోటు, చర్మవ్యాధులు మొదలగు దీర్ఘకాలిక రోగులకు ఉపవాసం చేయటం మంచిది. ఉపవాసం ముగించిన వెంటనే ఘనాహారం తీసుకోకూడదు. ఉపవాసం తరువాత ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. క్రమేపీ ఆహారాన్ని పెంచుకుంటూ రావాలను. కారం, మసాలా పదార్థాలు, పిండి వంటలు, పచ్చళ్ళు తినకూడదు. అలా తీసుకున్నచో విరోచనాలు, వాంతులు, కడుపులో మంట, నొప్పి కలుగజేయును.